ప్లేయర్స్ ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు కానీ మా ఆట దడ పుట్టిస్తుంది గాయస్ పబ్జి లవర్స్ ఎట్లుంది ఎడిటింగ్ ఉంది కదా లైక్ కొట్టండి ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఎవడో వీడియో వీడియోస్ చూడక ముందే డిస్ సో డిస్లైక్ ఎందుకు కొడుతురో వాళ్ళకు కూడా అర్థమవుతులే అనుకుంటా ఐ థింక్ వాళ్ళ మొబైల్లో లైక్ బటన్ పని చేయట్లే అందుకే వాళ్ళు నన్ను డిస్లైక్ తోటి ఎంకరేజ్ చేస్తారు థ్యాంక్ యూ బ్రోస్ ఎవరైతే వీడియో చూడకముందు డిస్లైక్ కొట్టేస్తున్నారు థ్యాంక్ యూ వాళ్ళకి ఇప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి కావాల్సిన టెంప్లేట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో కొత్త వాళ్ళ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుండేది డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే లింక్ డౌన్లోడింగ్ ప్రొసీజర్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి లేకపోతే లింక్స్ డౌన్లోడింగ్ కొంచెం ప్రాబ్లం అయితే అంతే సో ఇప్పుడు ప్లస్ బటన్ రేషియో వచ్చేసి నైన్ సిక్స్టీన్ సో టెంప్లెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్లో మనకు రెండు ఫోటోస్ కావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీడియా క్లిక్ చేసి మీ పర్టికులర్ ఫోటోస్ ఉంటాయి కదా మీ ఇష్టమైన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో ఎగ్జాంపుల్గా క్యాజువల్గా ఒక ఫోటో సెలెక్ట్ ఒక ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి అంతే సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నది ఒక ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి రైట్ క్లిక్ ఇచ్చేయండి సో ఫోటోను ట్యాప్ చేసి ఇక్కడ ఫిట్ ఆప్షన్ చేసి టూ ఫింగర్స్ రెట్గా సెట్ చేసుకోండి ఈక్వల్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేయండి నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నా సో ఏం కాదు కొంచెం అర్థం వేసుకోండి అది మళ్ళీ ఒకసారి ఫోటో మీద క్లిక్ చేసి వెంటనే ఎనేబుల్ చేసుకోండి రైట్ లిక్ ఇచ్చేయండి అండ్ ఫోటోని డ్రాగ్ చేసుకోండి థర్టీ సెకండ్స్ వరకు లాస్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మీరు టెంప్లేట్ డౌన్ చేసుకుంటూ దాని మీద క్లిక్ చేయాలి మీరు ఆ టెంప్లెట్ లింక్ పైన ఇప్పుడు ఫస్ట్ టెంప్లెట్ లింక్ పెట్టేసుకుంటా వేస్ దట్ ఎస్ సో ఎస్ టెంప్లెట్ వచ్చేసాక ఫిట్ ఆప్షన్ ఆఫ్ ఉంటే పక్కన ఇచ్చు ఆన్ అయిపోతున్నట్లు ఇచ్చిక్ చేయండి అండ్ ఈ టెంప్లెట్ని ఏం చేయండి నైన్ సెకండ్స్ దగ్గర ఆపండి నైన్ సెకండ్స్ నై ఎయిట్ పాయింట్ సిక్స్ ఎస్ నైన్ సెకండ్స్ దగ్గర ఆపేసి ఇప్పుడు టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేయండి టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి ఏం చేయండి అంటే మన ఏదైతే మన కత్తెర ఉంది కదా కత్తే టెంప్లెట్ లింక్ కాదు మన ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కత్తెర క్లిక్ చేసి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి సెట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడే ఆగేసి మీడియా క్లిక్ చేసి మనం ఇంకో ఫోటోని పెట్టాలి సో మీరు ఎగ్జాంపుల్గా ఏదైనా ఫోటోని క్లిక్ చేసుకోవచ్చు నేను ఫోటో పెట్టేస్తున్నాను రైట్ క్లిక్ సో ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి కరెక్ట్ ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని కూడా ఫోటోని కొంచెం జూమ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫోటో కనిపిస్తలే కదా ఫోటో కనిపించాలంటే ఏం చేయాలి మనం టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి కిందికి స్ట్రోల్ చేసి బెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ పెట్టేయండి ఇప్పుడు టెంప్లెట్ మనకు మొత్తం కనిపిస్తుంది ఫోటో కనిపిస్తుందా ఫోటో మళ్ళీ ఒకసారి సెకండ్ ఫోటో ట్యాప్ చేసి ఫిట్ ఆప్షన్ క్లిక్ చేసి జూమ్ చేసుకోండి ఫోటోని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఈ క్లిక్ చేయండి అండ్ ఫోటో వైట్గా ఉంటే ఏం చేయాలి తెలుసు కదా మళ్ళీ ఒకసారి ఫోటో లేయర్ వెంటనే ఎనేబుల్ చేసుకోండి బ్రైట్నెస్ని అలా తగ్గించుకుంటే ఫోటో మస్తు కనిపిస్తుంది మన టెంప్లెట్ మస్తు కనిపిస్తుంది ఇప్పుడు మన ఫోటో లాస్ట్ టెంప్లేట్ వరకు గుంజి వాడేయండి ఇప్పుడు ఈక్వల్ ఉంటే ఈక్వల్ చేసుకోండి కత్తరా సెకండ్ ఆప్షన్ ఎస్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి చూడండి ఇలా అయిపోద్ది సో ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఫిట్ ఆప్షన్ మిడిల్ ఆప్షన్లో మనకు చాలా ఎఫెక్ట్స్ వస్తాయి ఒక ఎఫెక్ట్స్లో మన క్లాసిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది క్లాసిక్ ట్రాన్స్లేషన్లో ఫ్లేట్ ఫేడ్ త్రూ అని పెట్టుకోండి ఫేడ్ త్రూ ఎంత పెట్టుకుంటారు వన్ మినిట్ పెట్టుకోండి వన్ సెకండ్ పెట్టుకోండి నైట్కి ఇచ్చేయండి ఇప్పుడు మన మస్తు వస్తుంది ఇట్లా బ్లాక్ ఐ ఇట్లా పబ్జీలో అని కూడా మస్తు వస్తుంది ఇలా మనం ఫేడ్ పెట్టుకోవాలి షేర్ ఆప్షన్ క్లిక్ చేసి కావాల్సిన రిజర్వేషన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆ తర్వాత విస్పోర్ట్ ఎక్కడినక్కడ షేర్ చేసుకోండి సో బై బాయ్ టేక్ కేర్